మనం ఇక్కడ హైదరాబాద్లోని మాదాపూర్లో ఉన్నాము. అయితే ఈరోజు ఉగాది ఎవరైతే తెలుగు వాళ్ళందరూ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారో అంతే గ్రాండ్గా ఇక్కడ కొంతమంది మహారాష్ట్రియన్స్ అయితే మనకి ఇక్కడ గ్రూప్స్గా మనకు కనిపిస్తున్నారు. వీళ్ళందరూ ఇక్కడ మహారాష్ట్ర ఉగాది పర్వదినాన్ని వీళ్ళు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దాన్నే గుడిపాడువ అనేసి అంటారు. ఈ గుడిపాడువ సెలబ్రేషన్స్ ఇక్కడ ఎలా జరుగుతున్నాయో మనం ఒకసారి తెలుసుకుందాము. అయితే ఒక్కొక్క బృందంగా ఇక్కడ మొదట కొంతమంది లేడీస్ మనకు బైక్స్ పైన కనిపిస్తున్నారు. సో వాళ్ళందరూ బైక్స్ పైన మొదటగా ర్యాలీగా వస్తున్నారు. దాని తర్వాత ఐచ్ఛిక శారీరక్ అనేసి ఇలా వివిధ క్షేత్రాల నుంచి కొంతమంది వచ్చేసి లేడీస్ కొంతమంది భజన అలాంటివి ఇక్కడ చేస్తున్నారు. భజన బృందం కూడా మనం అక్కడ చూసుకోవచ్చు. అయితే నేను ఒక్కొక్క విజువల్ నేను చూపించడానికి మీకు ట్రై చేస్తున్నాను. అయితే అంతకన్నా ముందు మనతో పాటు ఇక్కడ వోట్ ఫర్ శివాజీ మహారాజ్ జయంతి అనేసి ఒక స్లోగన్ అండ్ ఒక పోస్టర్ అది మనకు కనిపిస్తుంది. అయితే వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఇది ఏంటి అనేసి. సార్ మీరు చెప్పండి అసలు ఇది ఏంటి, ఇవాళ ఏం జరుగుతుంది? సార్ ఇవాళ గుడిపాడవ సెలబ్రేషన్స్, ఇది స్పెషల్లీ మరాఠీ కమ్యూనిటీస్ అందరూ కలిసి తెలంగాణ కమ్యూనిటీస్ అనమాట. వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, 400-500 ఇయర్స్ నుంచి ఇక్కడే సెటిల్ అయి ఉన్నారు మరాఠీ స్పీకింగ్. వీళ్ళందరూ కలిసి ఒక ప్లాట్ఫామ్లో వచ్చి ఈ ఫెస్టివల్ గుడిపాడవ ఫెస్టివల్ అంటే ఉగాది సెలబ్రేషన్ నడుస్తుంది. అదేవిధంగా ఇదే ఫెస్టివల్లో మేము ఈ శివాజీ జయంతికి నేషనల్ హాలిడే ఇవ్వాలని దాన్ని కూడా ఈ విషయానికి మేము ఎందుకు శివాజీ జయంతికి నేషనల్ హాలిడే అనేసి మీరు ఎందుకు స్టార్ట్ చేశారు అండ్ ఒక మిస్డ్ కాల్ నెంబర్ కూడా ఇక్కడ కనిపిస్తుంది, ఎందుకు ఇదంతా? శివాజీ జయంతికి హాలిడే రావాలి, ఇది అందరిది కోరిక, అందరి మనసులో ఉంది. చాలా హాలిడేస్ ఉన్నాయి, నేషనల్ హాలిడేస్ చాలా ఉన్నాయి, కానీ శివాజీ మహారాజ్కి లేదు. అది మేము దానికోసం ప్రయత్నం చేస్తున్నాము. అందరి మనసులో ఉంది హాలిడే ఉండాలి అని రావాలి అని, అందుకోసమే మేము ప్రయత్నం చేస్తున్నాము. రైట్ సార్. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఏదైతే ర్యాలీ ఇక్కడ జరుగుతుందో. సో ఇది హైదరాబాద్లోని మాదాపూర్ నుంచి అలా హైటెక్స్ వరకు అయితే వాళ్ళు తీసుకుని వెళ్తున్నారు. సో ఇక్కడ మనం బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు, కొంతమంది బైక్స్ పైన కూడా ఇలా వెళ్తున్నారు. సో లేడీస్ కూడా ఇక్కడ డ్రైవ్ చేస్తూ తీసుకెళ్తున్నారు. అండ్ మరాఠీలు అంటే ఇక్కడ మనకు ఫస్ట్గా గుర్తొచ్చేది ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి. సో శివాజీ మహారాజ్ జెండానైతే ఇతను చేతిలో పట్టుకుని ఇలాంటి ర్యాలీ అయితే తీస్తున్నారు అండ్ జెండను అటు ఇటు తిప్పుతూ వీళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సార్ మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అంటే ఇది ఇవాళ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నేను ఉప్పుగూడ ఓల్డ్ సిటీ నుంచి వచ్చాను. ఇది ఉగాది అని గుడిపాడవ అని మేము మహారాష్ట్రం సెలబ్రేట్ చేస్తాము. సో దాని గురించి మేము అందరం కల్చరల్ ప్రోగ్రామ్ పెట్టుకొని ర్యాలీ తీస్తున్నామండి. ఇది ఎవ్రీ ఇయర్ ఉంటుంది, లాస్ట్ 2 ఇయర్స్ నుంచి లాక్డౌన్ ఉండేసరికి తీయలేదు. మాది ఒక గ్రూప్ ఉంది మహారాష్ట్రియన్స్ ఆఫ్ హైదరాబాద్ అని. సో ఆ గ్రూప్ వాళ్ళంతా ఈ మరాఠీ కమ్యూనిటీ వాళ్ళందరూ కలిసి ఈ ర్యాలీ తీస్తారు. ఈ ర్యాలీ పూణే ముంబై అక్కడ కామనే, కానీ హైదరాబాద్లో అయితే ఇట్స్ లుక్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. దానికి లెజెం చెప్తారు, ఇది మా మహారాష్ట్ర వాళ్ళకి ముఖ్యం. గణపతి ఉంది అప్పుడు, శివాజీ జయంతి ఉంది అప్పుడు, ఇలా రెలీ రా లెజెం ముఖ్యం ఉంటుంది మనకి. సో వీళ్ళతో పాటు కొంతమంది స్టూడెంట్స్ కూడా జాయిన్ అయ్యారు, వాళ్ళు నిఫ్ట్ నుంచి వచ్చారంట. వాళ్ళని అడిగి తెలుసుకుందాం నిజంగా ఏదైతే భిన్నత్వంలో ఏకత్వం అనేసి మనం అనుకుంటామో, సో అది ఈరోజు ఎలా యూజ్ అవుతుంది అనేసి. ఆల్ ఓవర్ ఇండియా చూసుకుంటే వివిధ పేర్లతో ఈ ఉగాది సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఇవాళ గుడిపాడువ అనేసి అయితే చేసుకుంటున్నారో ఈ మహారాష్ట్రుల్ని అడిగి తెలుసుకుందాం మనము. మ్యామ్, బతాయి ఆప్ కా హాస్య హై ఔర్ యూ హ్యాపీ, క్యా చల్ రహా హై? హలో, వి ఆల్ ఆర్ ఫ్రమ్ మహారాష్ట్ర హియర్. వి ఆర్ ట్రైయింగ్ టు షో అవర్ కల్చర్ ఫ్రమ్ ద ఢోల్ మల్లఖామ్ అండ్ ఆర్ట్స్ లైక్ లేజిమ్. అండ్ వి ఆర్ హియర్ విత్ అవర్ ప్రాపర్ అటైర్ విత్ నార్త్ అండ్ ద చంద్రకోర్. జై హింద్, జై మహారాష్ట్ర. It's the new year for the Marathi people. The culture aisa hota hai ki jo Devi Mata hoti hai unke liye ye celebrate kiya jata hai ye event. And we actually show it with the gudi and it has the Maharashtrian sari on it. Right, gudi padwa ante veellu oka karra paina kasha dhojanni egravesi tama inti mundara egravesi ఉగాది ని అంటే హిందువులు ఏదైతే న్యూ ఇయర్ ఉంటుందో దీన్ని సెలబ్రేట్గా గ్రాండ్గా సెలబ్రేట్గా సెలబ్రేట్ జరుపుకుంటున్నాము అనేసి వీళ్ళు చెప్పుకొని వస్తారన్నమాట. చిన్న పాప కూడా ఇక్కడ మనతో పాటు ఉంది, చాలా క్యూట్గా ఝాన్సీకి రాణిలాగా వీళ్ళని తయారు చేశారంట. హలో, హ్యాపీ గుడిపాడవ. వావ్, హ్యాపీ గుడిపాడవ అనేసి చెప్పేస్తుంది. సో అంటే గుడిపాడవ అంటే ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు ఉగాది శుభాకాంక్షలు అనేసి. సో గుడిపాడవకి దీన్ని క్యా కరా జాదా? आज पूरन पोली मनाई जाती है हमारे घर में, पूरन पोली श्रीकांड.
और लक्ष्मी के अदे लक्ष्मी माता अन्ट लक्ष्मी माता इट्स अ स्टार्ट ऑफ न्यू इयर अन्ट सो अंदर एव्रीथिंग पड़ता वेदर की सीजन की वच्चिन फ्रूट्स सीजन की वच्चिन चेट्लु अवन्नी पेट्टी पूज चेस्तारु एदैते उंटो कदा आ कट्टे की सारी कट्टी दानिकी पैन चंबु पेट्टी దానికి లక్ష్మీమాత రూపంలో దర్శనం చేసుకొని ఆ ఫెస్టివల్ని స్టార్ట్ చేస్తాం. ఇట్స్ అ స్టార్ట్ ఆఫ్ న్యూ యుగ్, సో దాట్స్ వై ఇట్స్ కాల్డ్ యాజ్ యుగాది. యుగ్ ఆది అంటే ఒక న్యూ సంవత్సరం స్టార్ట్ అవుతుంది, అందుకే దీని గురించి. దీంట్లో ఇక్కడ హైదరాబాద్లో దీన్ని ఉగాది అంటారు, మహారాష్ట్రంలో ఇది గుడి పాడవ అంటారు. సో ఆ అది ఏదైతే ఉంటుందో దాన్ని గుడి అని అంటారు. సో దాట్స్ ఇట్, హ్యాపీ గుడి పాడవ టు ఆల్. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడ దీన్ని ఒక స్పెషల్ ఇండియన్ ట్రెడిషన్ ఇదంతా. సో దీన్ని మల్కమ్మ అనేసి అంటారన్నమాట. సో ఇప్పటికీ మన ఓల్డ్ సిటీలో ఈ మల్కమ్మ అన్నది బతికి ఉంది. బికాస్ ఒక ఇలాంటి చెక్క పైన, ఒక ఏదైతే ఇలాంటి కట్ట పైన ఒక చిన్న పిల్లడు ఇలా ఎక్కుతూ దీన్ని ఇప్పటికే అంటే వివిధ స్టేజ్ ప్లేస్ వీళ్ళందరూ చేస్తుంటారు. సో ఇవన్నీ ఇందులో అంటే సంస్కృతిలో భాగమైనందుకు ఇవన్నీ వీళ్ళు ఇక్కడ సెలబ్రేషన్స్లో వీళ్ళందరూ చూపిస్తున్నారు. అండ్ మనతో పాటు ఇక్కడ కొంతమంది కాషాధారులు కూడా ఉన్నారు. అండ్ ఈరోజు ఈ మాదాపూర్ హైటెక్స్ ప్రాంగణం మొత్తం కాషామయమైపోయింది అనుకోవచ్చు. ఇక్కడ పాండురంగ స్వామి ఏదైతే మహారాష్ట్రీయులు చాలా ఎక్కువగా ఏదైతే దైవాన్ని పూజిస్తారో ఆ దైవం పాండురంగ స్వామి ఇక్కడ వాళ్ళకి కనిపిస్తున్నారు. అండ్ వెనకాల శివాజీ మహారాజ్ అయితే మహారాష్ట్రులకే కాకుండా ఏదైతే హిందువులు యుగాది జరుపుకుంటున్నారో దానికి సింబల్గా ఇది జరుపుకుంటున్నారు. కెమెరామెన్ సాయితో సిద్ధు, 4 సెట్ న్యూస్, హైదరాబాద్.